కడప జిల్లా పోర్మామిల్ల పట్టణంలోని ఈదులపల్లి గ్రామ సమీపంలో 8 క్వింటాల 75 కేజీల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈదులపల్లి సమీపంలో ఉన్న రైస్ మిల్లుకు మినీ ఆటోలో తరలిస్తున్న 8 క్వింటాల 75 కేజీల రేషన్ బియ్యాన్ని తీసుకువెళ్తుండగా సమాచారం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్య ఎస్ఏ హరిప్రసాద్లు పట్టుకున్నారు. ఈ మేరకు వారు ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫలానా పంచాయతీలను పెట్టి పంచాయతీలను పెట్టి మేము రాసినామని చెప్పి ఇక్కడ రాయలే. రెవెన్యూ పోలీసు ఇద్దరే పంచాయతీలు, మీరు పంచాయతీలే ఉన్నారు రణంలో. మామూలుగా మేము ఏ దానికి పడుతున్నాం మిమ్మల్ని కదా పంచాయతీ. దాని మధ్యలో బిడ్ చేసినారు చేస్తున్నట్టు.